రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని నంద్యాల ఎమ్మెల్యే శిల్పారావు చంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల మీద దాడి ఘటన టీడీపీ రాజకీయ లబ్ధి కోసం వినియోగించుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. గత టీడీపీ హయాంలో మహిళల పట్ల ఆ పార్టీ నాయకులే వ్యవహరించిన తీరు ప్రజలకు గుర్తుందని స్పష్టం చేశారు. అక్కడ మహిళా కమిషన్ చైర్మన్ ఉంటే ఆమెను కూడా దుర్భాషలాడి, ఆమె కూడా ఒక సాటి మహిళ అని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే ఆమెను కూడా దుర్భాషలాడిన పరిస్థితి ఈరోజు మనం చూసాం. మరి ఈయన మనకి నీతులు నీతి సూక్తులు చెప్తూ ఉంటే నిజంగా చాలా దురదృష్టకరం. మనం నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఈ ప్రవర్తన మార్చుకోకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెప్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. హఠాత్తుగా నిన్న రాత్రి ట్విట్టర్లో మెసేజ్ పెట్టారు. ఇది ఒక ఈవెంట్లో జరిగిన సందర్భంగా నేను మాట్లాడిన మాటలు మా వాళ్ళని ఏపీ ప్రజలకి అంటే ఇన్కాంక్యూస్ అని చెప్పేసి అది చెప్పారు. సో క్లియర్గా ఆయన మెసేజ్లో కూడా క్లియర్గా చెప్పింది, ఇది నేను ఒకరిని ఉద్దేశించింది కాదు, ఎవరినైనా ఉద్దేశించి పెట్టినట్టు వాళ్ళు భావిస్తే మాత్రం నేను క్షమాపణలు కోరుతున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక సోదరు లాంటి వాడు, ఆయన పాలనలో రాష్ట్రం బాగుండదు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఒక జనరల్గా కూడా ఇప్పుడు మన రాష్ట్రంలో ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు మన రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడం కోసం మన రాష్ట్రం గొప్పతనం గురించి మనం చెప్తూ ఉంటాం, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. అయితే పక్క రాష్ట్రాలని తక్కువ చేసి మాట్లాడినట్టుగా నిన్న చెప్పారు. అయితే పక్క రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రమైనా కావచ్చు, కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఒకవేళ నిజంగానే మీ మిత్రుడు కానీ లేకపోతే ఇంకెవరైనా సరే చెప్పి ఉంటే ఎవరైనా రావచ్చు ఆంధ్ర రాష్ట్రానికి, ఎవరైనా వచ్చి ఓపెన్గా అన్నీ కూడా చూపిస్తాం. ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు చూసి తెలుసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. ఎందుకంటే గతంలో తెలంగాణ మంత్రులు తెలంగాణ ఈరోజు నాడు నేడు పథకాన్ని ఆంధ్ర రాష్ట్రంలో చూసి అక్కడ ఇంప్లిమెంట్ చేస్తుంటారు. అదే కాకుండా రైతు భరోసా కేంద్రాలని కూడా తెలంగాణ మంత్రులు సాక్షాత్తుగా వచ్చి విజిట్ చేసి ఈ పనితీరు బాగుంది అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఒక మన ప్రభుత్వం పనితీరుని నిదర్శనం. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా స్టాలిన్ గారు సచివాలయం వ్యవస్థ బాగుంది, ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసిన సచివాలయం వ్యవస్థ దాన్ని కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. సో ఇది ఒక మిస్కమ్యూనికేషను, ఆయన చెప్పిన దాన్ని మనం అంటే భూతద్దంలో పెట్టి ఏదో తెలుగుదేశం వాళ్ళు రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఈరోజే ఎవరో పొద్దున్న చెప్తున్నారు, 6 రోజుల నుంచి కరెంట్ లేదండి. మరి ఆయన ఏ రాష్ట్రంలో ఉన్నాడో, ఏ ప్రపంచంలో బతుకుతున్నాడో మాకైతే అర్థం కాదా. ఇక్కడ పరిస్థితులు అయితే ఆ మాదిరిగా లేవు అనేది అందరికీ తెలిసిందే. సో దాని మీద ఒకవేళ వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే కూడా మేము ఓపెన్గా అందరికి కూడా మన రాష్ట్ర ప్రగతి విషయంలో చూపించడానికి సిద్ధంగా ఉన్నాం.